భగవద్ గీత. అందరూ ఆ భగవద్ గీతలోని మొదటి శ్లోకం వీళ్ళందరూ చేస్తారు, పిల్లలకి మధ్యలో వచ్చారు కాబట్టి అందరు చెప్పండి. ఉత్తరాచ ఇది మీరందరూ వినాలి. ఇవాళ 18వ తారీఖు డిసెంబర్, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం 18 గంటల సేపు చేయాలని లక్ష్య సాధన ఫౌండేషన్ ఇగో రాజు ఉన్నాడు చిలుకూరు బాలాజీ సమక్షంలో చేయాలని కోరిక. అక్కడ అశ్వత్థ వృక్షం వటవృక్షం ఉన్నది, వృక్షాణం అశ్వత్థోహం అన్నాడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ అవతారంలో. ఈ వటవృక్షం కింద ఈ కార్యక్రమం చేయాలని సంకల్పం. కొంచెం వర్షం పడడం వల్ల అక్కడ చిలుకులు పడుతున్నాయి కాబట్టి వేదిక మార్చాం, కానీ వటవృక్షం సన్నిధిలోనే ఉన్నది. 18 గంటలు ఈ పారాయణం చేస్తారు. 18 గంటల సేపు నిర్విరామంగా పారాయణ ఎక్కడా జరగలేదు, భగవంతుడి సమక్షంలో మనం చేస్తున్నాం. ఇవాళ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచడం వల్ల మీ అందరిలో అర్జునుడు మేల్కొంటాడు ఈ సంకల్పం. ఇప్పుడు అర్జునుడు లేడు, దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఎలాంటి వాడంటే నాకు ఎవడో అవసరం లేదు, శ్రీకృష్ణుడి దగ్గరనే పోయి నువ్వు అవసరం లేదు, నీ సైన్యం ఉంటే చాలన్నాడు. అర్జునుడు ఏమన్నాడు, నీ సైన్యం నాకొద్దు నువ్వు కావాలన్నాడు. మనం కూడా ఏమంటున్నాము, వాట్సాప్ చాలు, ఫేస్బుక్ చాలు, ఇంటర్నెట్ చాలు, నువ్వు అవసరం లేదు. ఇలాంటి జీవితం మనది. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు, నేను కావాలా ఇవి కావాలా అని అడిగాడు. ఇప్పుడు మనం భగవంతుడే కావాలి, ఆయన అనుగ్రహం కావాలని వచ్చిన వాళ్ళు మీరందరూ. అందుకోసం ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భగవంతుడి అపారమైన అనుగ్రహం మీ అందరి పైన వర్షంలా కురవాలి. ఇది అకాల వర్షం, ఇది ఆగిపోవాలి, భగవద్గీత వర్షం కురవాలి. సర్వే జనాః బోలో భారత్ మాతా కీ జై.